हाय फ्रेंड्स, ఈ వీడియో ద్వారా ప్రింట్ అవుట్ ని ఒక స్టెన్సిల్ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అంటే మనం ఎక్కువ డ్రా చేయాలనుకున్నప్పుడు స్టెన్సిల్ తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. స్టెన్సిల్ తయారు చేయడానికి మాక్సిమం ప్లాస్టిక్ షీట్ అంటే OHP షీట్ ఇలాంటి యూస్ చేస్తుంటాం. పేపర్ పైన చేయొచ్చు, కానీ ప్రింట్ చేసినప్పుడు చినిగిపోయే అవకాశం ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ మనం వాడే ప్లాస్టర్ అంటే సెల్లో టేప్ యూజ్ చేసి స్టెన్సిల్ తయారు చేయడం జరిగింది. దీన్ని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. నాకు కావాల్సిన ఇమేజ్ని ఏ సైజులో కావాలో సెట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దానికి రెండు వైపులా సెల్లో టేప్ పేస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టెన్సిల్ కట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఏదైనా నైఫ్ని సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర ఈ మూడు రకాల నైఫ్స్ ఉన్నాయి. ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకొని కట్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఇమేజ్ని డైరెక్ట్గా కట్ చేస్తే మధ్యలో పార్ట్స్ రాలిపోతూ ఉంటాయి, కాబట్టి జాయింట్స్ వచ్చేలా చూసుకొని కటింగ్ చేయాలి. దాని ద్వారా ఇమేజ్ మొత్తం ఉంటుంది. జాయింట్స్ లేకుండా చేస్తే అది ఇమేజ్ మొత్తం కట్. దీనికోసం మధ్యలో అక్కడక్కడ నేను కొన్ని జాయింట్స్ వదిలి కట్ చేయడం జరిగింది. ఈ రకంగా స్టెన్సిల్ తయారు చేసుకున్నప్పుడు మనం గోడపైన డిజైన్ చేసుకోవచ్చు, కుమ్మాలపైన ఫ్లవర్స్ డిజైన్ చేసుకోవచ్చు, చాలా విధాలుగా క్లాత్ పైన కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ స్టెన్సిల్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. అందరికీ డ్రాయింగ్ రానవసరం లేదు. ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్టెన్సిల్ తయారు చేసుకొని చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎవరైనా ఈజీగా స్టెన్సిల్ తయారు చేయవచ్చు. ఇప్పుడు ఈ స్టెన్సిల్ని ప్రింట్ చేయడం కోసం నేను ఒక వైట్ షీట్ తీసుకొని దానిపై రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సన్సెట్ షేడ్ వచ్చేలాగా పెయింట్ చేసి దానిపైన ఈ స్టెన్సిల్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇది మిక్సింగ్ ఎలా చేసానో చూడండి. పైన రెడ్ కలర్ తీసుకొని కింద ఎల్లో కలర్ తీసుకొని రెండు బ్రష్తో మిక్స్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కానీ మనం ప్రింట్ చేయకూడదు, కాబట్టి డ్రై అయిన తర్వాతనే ప్రింట్ చేయాలి. ఇలా బ్రష్ లేకుండా స్పాంజ్తో కూడా మనం కలర్ మిక్సింగ్ చేయొచ్చు. ఇప్పుడు రెండో పద్ధతిని ఇక్కడ చేస్తున్నాం. చుట్టూ వైట్ ప్లాస్టర్ వేయడం వల్ల ఫైనల్గా వైట్ బార్డర్ వస్తుంది. అందుకే వైట్ ప్లాస్టర్ యూజ్ చేశాను. ఇప్పుడు స్పాంజ్ తీసుకొని కలర్ అప్లై చేసి స్పాంజ్తో మిక్సింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు నచ్చిన కలర్స్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ షీట్స్ రెడీ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దానిపై బ్లాక్తో స్టెన్సిల్ ప్రింట్ చేస్తే చాలా అందంగా ఇమేజెస్ వస్తాయి. స్టెన్సిల్ తయారు చేసుకున్నప్పుడు ప్రింట్పై సెల్లో టేప్ అప్లై చేయడం వల్ల దానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మనం పెయింట్ అప్లై చేసినప్పుడు ఆ షీట్ తడవకుండా ఉంటుంది. దానివల్ల ఆ స్టెన్సిల్ని ఎన్నిసార్లైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా నేమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు, లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేస్తారు కదా. ఈ రకమైన స్టెన్సిల్ తయారు చేసినప్పుడు మనకి కటింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే సెల్లో టేపు పలుచుగా ఉంటుంది కాబట్టి కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అదే ప్లాస్టిక్ షీట్ తీసుకొని తయారు చేసినట్లయితే కటింగ్ చాలా హార్డ్గా ఉంటుంది, కష్టం అవుతుంది. కాబట్టి ఈ రకంగా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది.